తెలంగాణలో రేవంత్ రెడ్డి మార్కు పాలన మొదలైందా? కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిన మొదటి క్షణం నుంచే ఆయన అనుకున్న పనులు మొదలుపెట్టారు. వాస్తవంగా ఎవరైనా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ రోజు కొంచెం రిలాక్స్డ్గా ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజు ఉదయాన్నే ఎయిర్పోర్ట్కి వెళ్ళి న్యూఢిల్లీ నుంచి వస్తున్న అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఇతర నేతలందరినీ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుని ప్రమాణ స్వీకారానికి వచ్చి ప్రమాణ స్వీకారానికి రావడానికి ముందే అధికారులకి మౌఖికమైన ఆదేశాలు ఇచ్చి ప్రగతి భవన్ని జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా ప్రకటించారు కాబట్టి అక్కడ రోడ్డు గడ్డంగా ఉన్నటువంటి ఇనుప కంచెలు, బ్యారికేడ్లు తాను ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయానికి వాటిని పగలగొట్టాలి, అది ప్రజాభవన్, ప్రజలందరికీ కూడా అందులోకి అవకాశం కల్పించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ప్రమాణ స్వీకారం అయింది. మళ్ళీ అగ్రనేతలు అతిథులందరినీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి సాగనంపి వెంటనే వచ్చి ఫస్ట్ కేబినెట్ మీటింగ్. ఫస్ట్ కేబినెట్ మీటింగ్లోనే వారు ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించి 2 గ్యారంటీలు 9వ తేదీ నుంచి, అంటే రేపటి నుంచి సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం, మిగిలిన అన్ని ఇంటి మీద రివ్యూ చేయడం, ముఖ్యంగా విద్యుత్ శాఖకు సంబంధించి సంబంధించినటువంటి రివ్యూ చేశారు. ఈరోజు డీటెయిల్ రివ్యూ అన్నారు, ఈరోజు కూడా డీటెయిల్ రివ్యూ చేశారు. నిన్నే ఆదేశాలు ఇచ్చారు జెన్కో ట్రాన్స్కో ఏపీ తెలంగాణ విద్యుత్ సీఎండి ప్రభాకర్ రావు రాజీనామా గురించి ప్రస్తావిస్తూ ఆయన రాజీనామాను ఆమోదించవద్దు, ఈరోజు రివ్యూకి పిలవండి అని చెప్పి ఆదేశించినట్లుగా సమాచారం. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన విద్యుత్ విషయంలో దాపరికాలు జరిగాయి, అనేక విషయాలను దాచిపెట్టారు, ప్రజల ముందు ఉంచాలి. కాంగ్రెస్ పార్టీ వస్తే అంధకారం అయిపోతుంది, అప్పుల పాలైపోతుందని ప్రచారం చేసుకుంది తెలంగాణలో గత ప్రభుత్వం. వాస్తవానికి ఇప్పటికే అప్పుల పాలైపోయింది, దాచిపెట్టారు. 85,000 కోట్ల రూపాయల రుణాలు ఉండిపోయినాయి, వీటన్నింటినీ ఎందుకు దాచిపెట్టారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దు, ఈరోజు రివ్యూకి పిలవమన్నారు. బట్ ఈరోజు రివ్యూ సుదీర్ఘంగా జరిగింది, ప్రభాకర్ రావు మాత్రం హాజరు కాలేదు. తనకు సీఎంఓ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని, ముఖ్యమంత్రి పిలిస్తే ఖచ్చితంగా సమీక్షకి వచ్చే ఉండేవాడినని, తనకు సమాచారం లేదని ఆయన అన్నారు. బట్ 85,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఎందుకు లెక్కలు దాచిపెట్టారు, గణాంకాలన్నీ ఎందుకు బహిర్గతం చేయలేదు ఇంతకుముందే అంటూ రేవంత్ సీరియస్ అయినట్లుగా సమాచారం. సో 24 గంటలు రైతులకు విద్యుత్తో పాటు 200 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు కూడా ఉచితంగా కరెంట్ అనేది వారి హామీ, వాటి గురించి కూడా పూర్తి స్థాయిలో రివ్యూ చేశారు. దాంతోపాటు వారు చెప్పినట్టే ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి ప్రజలందరికీ వినతులు స్వీకరించడం కోసం ఈరోజు మొట్టమొదటి రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రగతి భవన్లోకి ప్రజలందరూ తమ వినతులు తీసుకుని రావచ్చు, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో నిత్యం మంత్రులు అందుబాటులో ఉంటారని ప్రకటించారు. ఈరోజు మొదటగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, వందలాది మంది ప్రజలు వచ్చారు, వారందరి నుంచి వినతులు స్వీకరించారు, వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు, వారికి మంచినీటి సౌకర్యం, దివ్యాంగులకు వీల్ చైర్స్ అన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రజల భవన్, ప్రజాభవన్, ఖచ్చితంగా ప్రజలందరి నుంచి వినతులు స్వీకరిస్తాం. జనం నుంచి వచ్చి వారి గుండె చప్పుడు విని వారి సమస్యలను పరిష్కరించి వారికి సేవ అందించే ఒక సేవకుడిగా రావడం నా జీవితంలో నమ్మించిన తృప్తి లేదంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. వినతులు స్వీకరించే ప్రజాదర్బార్ వీడియోను కూడా ఆయన ట్వీట్ చేశారు. అదేవిధంగా సీతక్క కూడా వినతులు స్వీకరించారు, అప్పటికప్పుడు అధికారులను ఆదేశాలించారు ఆ సమస్యల పరిష్కారం కోసం. దానికి సంబంధించి పటిష్టమైన యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయాలని, మెడికల్ వసతులు అక్కడ ఏర్పాటు చేయడం వచ్చిన ప్రజలందరికీ, అదేవిధంగా వారికి ఎలాంటి సమస్యలు లేకుండా చూడడం, ఒకవేళ వారి సమస్య చెప్పడం అయితే రాసి ఇవ్వడానికి కూడా సిబ్బంది నియమించడం. సో ప్రజాదర్బార్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పటికీ ఉంటుందని చెప్పారు. అదేవిధంగా జీవన్ రెడ్డి, ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సుమారు 7.5 కోట్ల పైచీలకు ఆర్టీసీకి బకాయి ఉన్నారని తేలింది. వారికి నోటీసులు ఇచ్చారు, వారి మాల్కి అన్నిటికీ కూడా కరెంటు కట్ చేశారు. రేవంత్ రెడ్డి వేట మొదలుపెట్టారనేది కాంగ్రెస్ పార్టీ శ్రేణుల యొక్క అభిప్రాయం. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు